హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యామ్ని. ప్రతి ఒక్కరికి సొంతింటి కళ ఉంటుంది. ఇల్లు కొనాలి, స్థలం కొనాలి అని కళ ఉంటుంది. ఆ కళను నెరవేర్చుకోవడం కోసం చాలా కష్టపడి ప్రతి ఒక్క రూపాయిని జమ చేసి కొంటారు. తీరా కొన్న తర్వాత ఆ ప్రాపర్టీకి ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయని తెలిస్తే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాంటి ఇబ్బందులు ఫేస్ చేయకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అనిల కృష్ణ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉంది ఏంటంటే త్రిభువన జీవో. అసలు త్రిభువన జీవో అంటే ఏంటి? అసలు త్రిభువన జీవో రద్దు చేసిన ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? నిజంగానే 111 జీవో అనేది హాట్ టాపిక్ ఇప్పుడు జరిగేది. అండ్ ఇప్పుడు దానికి సంబంధించిన బాగానే వస్తున్నాయి అబాలిష్మెంట్ ఇవన్నీ. సో ఇది ఫస్ట్ ఎందుకు వచ్చింది అంటే మన లేక్స్ 2 లేక్స్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రొటెక్ట్ చేయడానికి. అది ప్రొటెక్ట్ చేయడానికి రెసిడెన్షియల్ అలాంటివి ఏమీ బిల్డ్ చేయకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఆ క్యాచ్మెంట్ ఏరియాస్ దగ్గర రెసిడెన్షియల్స్ అన్నీ తీసేశారు. ఇప్పుడు 10% మాత్రమే అందులో రెసిడెన్షియల్ పర్పస్. కాకపోతే ఇప్పుడు ఇవన్నీ అబాలిష్మెంట్ ఇవన్నీ రీసెంట్గా వచ్చాయి. జియో 69 కంటెస్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు దానికి ఇన్వెస్ట్మెంట్ పర్పసెస్ అంటే ప్రతి మనిషికి రిస్కే. ఎందుకు రిస్క్ అంటే ఇప్పుడు జియో 69 వచ్చింది ఏంటి, అబాలిష్మెంట్ ఆఫ్ జియో 111. అప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ఇల్లు ఒక ప్లాట్ తీసుకుంటాం. అక్కడ ఫస్ట్ ఇంకా మాస్టర్ ప్లాన్ వేయలేదు. ఆ మాస్టర్ ప్లాన్ వేసాక ఆ మాస్టర్ ప్లాన్లో రోడ్స్ ఎక్కడ వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ, సూయేజ్ ట్రీట్మెంట్స్ ఎక్కడ, డ్రైనేజ్ ట్రీట్మెంట్స్ ఎక్కడ, అవన్నీ వచ్చాక అది అప్రూవల్కి ఎన్జిటీకి పంపిస్తారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. అది అప్రూవ్ చేశాక అన్నీ బాగున్నాక తెలంగాణ గవర్నమెంట్ దాని మీద ఏమైనా చేయొచ్చు. అండ్ అది చేయొచ్చు. దానికి 2 ఇయర్స్ పట్టచ్చు, 3 ఇయర్స్ పట్టచ్చు, 5 ఇయర్స్ పట్టచ్చు. ఆ టైంలో ఇన్వెస్ట్ చేయడము అంటే అది అంత అవ్వదు. ఎందుకంటే మీరు కొన్న ఏరియాలో రోడే వచ్చింది అనుకోండి, మీకు లాసే కదా. సో ఇట్స్ నాట్ అడ్వైజబుల్ టు ఇన్వెస్ట్ ఇన్ జియో 111 ఏరియాస్ ప్రెసెంట్లీ. సో అయితే ప్రస్తుతం లేఅవుట్ వచ్చిన తర్వాతే కొంటే బెటర్ అనుకో. అంటే బెటర్. ఓకే. అసలు మ్యామ్ ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రాపర్టీ అంటే ఇప్పుడు ప్రాపర్టీ వెరిఫై చేసుకోవడానికి చాలామంది అడ్వకేట్స్ని వీళ్ళందరినీ రిఫర్ చేసుకుంటారు. అడ్వకేట్స్ దగ్గర ఎందుకు వస్తారు అంటే ఇన్ని డబ్బులు వేసి కొంటున్నారు, అది ప్రాపర్గా ఏం ఎర్రర్స్ లేకుండానే ప్రొసీడ్ అవ్వాలి, అందుకు లాయర్స్ దగ్గరకు వస్తున్నారు. దాంట్లో ఏం చేసుకోవాలంటే ఫస్ట్ టైటిల్ డీడ్ వెరిఫికేషన్ చేసుకోవాలి. టైటిల్ డీడ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు సెల్లర్ ఎవరు, అతనికి ఎలా వచ్చింది, అతని ప్రూఫ్స్ ఏంటి, ఎవరికి ఎవరికి ఎలా వచ్చింది, అప్పుడే అతని ఓనర్షిప్ తెలుస్తుంది. ఇప్పుడు టైటిల్ డీడ్లో వెరిఫికేషన్ చేయాలి, బాగా వెరిఫికేషన్ చేయాలి, ఎవరు ఎవరికి ఇస్తున్నారు అనే క్లియర్గా ఉండాలి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అని చూడాలి. అందులో ఎన్కంబరెన్స్ అంటే లోన్స్, మార్ట్గేజెస్ ఏమైనా ఉన్నా అవి చూసేది ఫస్ట్ ఎన్కంబరెన్స్లో. అండ్ అదే టైటిల్ డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్ అంటారు. అండ్ అడ్వైజబుల్ ఏంటి అంటే లాయర్ దగ్గరికి వెళ్ళి చూడాలి ఫస్ట్. తర్వాత ఎన్కంబరెన్స్ తర్వాత దాంటి ఇప్పుడు ప్రొహిబిషన్ ల్యాండ్, అసైన్డ్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలి. తర్వాత ఇంకా టైటిల్ డీడ్ ఇంకా ఫర్దర్గా చేయాలంటే ఇప్పుడు బ్యాంక్ లోన్స్ వస్తున్నాయి. బ్యాంక్ లోన్స్ గవర్నమెంట్ బ్యాంక్స్ ఇచ్చింది అనుకోండి, గవర్నమెంట్ బ్యాంక్స్ ఇస్తే వాళ్ళు సగం 90% వెరిఫికేషన్ అయిపోయినట్టు. ప్రైవేట్ బ్యాంక్స్ అనుకోండి, యూ హ్యావ్ టు మీరు వెళ్ళి అడ్వకేట్ని పక్కా కన్సల్ట్ చేయాలి ఒకవేళ నెక్స్ట్ ఏంటి అని. అన్నీ డ్యూ డిలిజెన్స్ ప్రాపర్గా అయ్యాకనే ఫర్దర్గా ఏం ఇష్యూస్లో ఇరుక్కోకుండా లాయర్స్ దగ్గరికి వెళ్ళి మీరంతా వెరిఫై చేసుకుంటేనే అడ్వైజబుల్ అండి ప్రాపర్టీ కోసం. మ్యామ్, సేల్ డీడ్లో ఏమైనా తప్పులు ఉంటే దానివల్ల అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఎక్కువగా? ఇది సేల్ డీడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అండి. ఇట్ ప్రూవ్స్ యువర్ ఓనర్షిప్. మీరు దానికి ఓనర్ అన్నట్టు అదే ప్రూవ్ చేస్తుంది. సో అలాంటి దాంట్లో చాలా కేర్ఫుల్గా చూసుకొని రిజిస్టర్ చేసుకోవాలి. ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేకో, ఒక చిన్న ప్రాపర్టీ ఎర్రర్స్, అంటే ఇప్పుడు షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ ఉంటుంది, ప్లాట్ నెంబర్ 69 బదులు 96 పడుతుంది, అది చాలా మేజర్ ఎర్రర్. అప్పుడు మీ ఓనర్షిప్ అనేది తెలియదు మనకి.
సో అలాంటి టైంలో అప్పుడప్పుడు టైపింగ్ ఆఫ్ నంబర్స్ ఎర్రర్స్ అవుతుంది, డబుల్ నంబర్స్ రాస్తారు, అలాంటి చిన్న చిన్న ఇష్యూస్, పేర్లు మారుతాయి అన్నమాట. ఏరియా చాలా ఇంపార్టెంట్ ఉండాలి రాసేటప్పుడు. ఇప్పుడు 100 స్క్వేర్ యార్డ్స్ అనుకో, 100 ఉండాలి. బై మిస్టేక్ 101 కూడా రాయొద్దు. ఒకవేళ 101 రాస్తే ఆ సేల్ డీడ్ ఇన్వాలిడ్ అనమాట. దా సేల్ డీడ్ అనేది అంత ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ అందులో కరెక్ట్ ఉండాలి. పోనీ సపోజ్ బై మిస్టేక్ అలా అయిపోయిందే అనుకోండి, అది తర్వాత రెక్టిఫికేషన్ డీడ్ అని చేసుకోవాలి, అది కూడా రిజిస్టర్ చేసుకోవాలి. ఆ రెక్టిఫికేషన్లో కంటెంట్స్ ఏముంటాయంటే, ఇలా ముందు సేల్ డీడ్లో నేమ్ తప్పు పడ్డది, అది నేను రెక్టిఫై చేస్తున్నానని రెక్టిఫికేషన్ డీడ్ చేయాలి, అప్పుడు అది వ్యాలిడ్ అవుతుంది సేల్ డీడ్. బేసికల్గా ఇది. ఓకే మ్యామ్, మనం ఏదన్నా ఒక ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు వాళ్ళతో మనం ఒక ఒప్పందానికి వస్తాం. ఒప్పందానికి వచ్చిన తర్వాత ఆ ప్రాపర్టీని మనకి కాకుండా వేరే వాళ్ళకి అమ్మితే మనం ఎలాంటి ప్రాసెస్ చేయాలి, అంటే నెక్స్ట్ ఏం చేయాలి చర్యలు? ఓకే, ఇది ఏంటి అంటే బేసికల్గా సెల్లర్ బయర్ అన్నమాట. బయర్ సెల్లర్ ఒక రేట్ పైన ఫిక్స్ అయ్యి ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేస్తారు. సేల్ డీడ్ కాదు, అగ్రిమెంట్ ఆఫ్ సేల్. అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటారు. ఇంత నేను అమౌంట్ ఇస్తున్నాను, 10%, ఇది నాకే అన్నట్టు. అప్పుడు అంతా చేసి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రిజిస్ట్రేషన్ అయింది అనుకోండి, ఇట్స్ అ లీగలీ వ్యాలిడ్ అగ్రిమెంట్. అప్పుడు బయర్ ఏ విధంగా, సెల్లర్ అయినా ఏ విధంగా పక్కకు అంటుకోలేడు, సెల్లర్ కూడా బయర్ కూడా ఏ విధంగా బ్యాక్ సైడ్ చేసుకోలేరు. అప్పుడు సపోజ్ సెల్లర్ ఏం చేస్తారంటే, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉన్నా బయర్ తప్ప ఏం లేకపోయినా వేరే వాళ్ళకి అమ్ముతే బయర్ హ్యాస్ ఆల్ ద రైట్స్, వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. ఏదైనా సూట్ ఫర్ పర్ఫార్మెన్స్ అని వేయచ్చు, అందులో వాళ్ళకి బయటపడుతుంది ఎందుకు అమ్మారు, థర్డ్ పార్టీ ఎవ్వరు, బికాస్ ఇట్స్ అ బ్రీచ్ ఆఫ్ అన్ అగ్రిమెంట్. ఓకే, అంటే ఒకవేళ అగ్రిమెంట్ ప్రకారం అంటే ఫలానా డేట్ అనుకుంటే ఆ డేట్ లోపు కట్టలేకపోతే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని వేరే వాళ్ళకి అమ్మాలి తప్ప క్యాన్సిల్ చేయకుండా అమ్మితే కేసు వేయచ్చు. ఇప్పుడు ఏంటి అంటే బయర్ సెల్లర్ అగ్రిమెంట్ లో సర్టన్ కండిషన్స్ మీద వస్తారు, మే ఎండింగ్ లోపు ఇంత కట్టాలి అని. సపోజ్ బయర్ ఎండింగ్ లోపు కట్టలేదు అనుకోండి, సెల్లర్ కి అన్ని రైట్స్ ఉంటాయి క్యాన్సిల్ చేసుకోవడానికి. క్యాన్సిలేషన్ డీడ్ ఇద్దరితో సైన్ చేయించుకొని అతను వేరే వాళ్ళకి అమ్మచ్చు, లేదంటే అలా అన్ని పేమెంట్స్ కరెక్ట్ చేస్తూ బయర్ అయినా సెల్లర్ అలా చేస్తే హీస్ లీగలీ లయబుల్. ఓకే మ్యామ్, ఇంకొకటి ఏంటంటే ధర్ని పోర్టల్ వల్ల ఉపయోగాలు ఉన్నాయని కొంతమంది అంటుంటే, లేదు నష్టాలు ఉన్నాయని ఇంకొంతమంది అంటారు. అసలు ధర్ని పోర్టల్ వల్ల ఎంతవరకు లాభం ఉంది, ఎంతవరకు నష్టం ఉంది? ఓకే, ధర్ని పోర్టల్ అనేది ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్స్, ఓన్లీ ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్స్. అంటే ధర్ని పోర్టల్లో అవుతున్నాయి డిస్క్రిపెన్సీస్, అవుతున్నాయి ఇష్యూస్ అవుతున్నాయి. అలానే మొత్తంకి అది యూస్లెస్ అని కాదు, కొన్ని యూజెస్ ఉన్నాయి. ఫార్మర్స్కి యూస్ఫుల్ ఉంది, మ్యూటేషన్ సర్టిఫికేట్స్, సక్సెషన్ సర్టిఫికేట్స్ తొందరగా అప్డేట్ అయిపోతున్నాయి, అది మంచిది ధరణిలో. ఇంకోటి రైతు భూమి ఇలాంటి డేటా అంతా ధరణిలో క్లియర్గా ఉంటుంది అండ్ ఆ ధరణిలోనే ఉంటుంది. కాకపోతే చిన్న ఎర్రర్స్ ఎక్కడ అంటే, ఇప్పుడు ఒక సర్వే నెంబర్ ఉంది, ముందు అసైన్డ్ ల్యాండ్స్లో ఉండేది, ఇప్పుడు లేదు, అది అప్డేట్ అవ్వట్లేదు, అది అప్డేట్ అవ్వలేదు అని చాలామంది సేల్స్ ఆపేసుకుంటున్నారు. సో ఇలా డిస్క్రిపెన్సీస్ ఉండేసరికి ధరణి పోర్టల్ అప్డేట్ లేదు, పోనీ పట్టాదారు పాస్బుక్లో నేమ్ తప్పుగా పడింది, అది చేంజ్ చేసుకోవడానికి ఈజీగా ధరణి నుంచి చేద్దామంటే ఆ ఆప్షన్ లేదు. ఇంకోటి ఇప్పుడు మ్యూటేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ బాగానే వస్తున్నాయి, అప్డేట్స్ అవుతున్నాయి ధరణిలో. కాకపోతే తెలంగాణలో ట్రైబల్ బెల్ట్స్, ట్రైబల్ ఏరియాస్లో అంత తొందరగా అప్డేట్ అవ్వట్లేదు. ఇది కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే మీకు ఏది ప్రొహిబిషన్లో ఉందో చూపిస్తుంది, మీకు నాలా కన్వర్షన్కి యూస్ఫుల్ అవుతుంది వెబ్సైట్, మీరు వెళ్ళి అంతా చేసుకోకుండా ఇంట్లో కూర్చొని నాలాకు కన్వర్షన్ అప్లై చేసుకోవచ్చు, ఎన్కంబ్రెన్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, మనం చూసినట్లయితే చాలా మంది కూడా వ్యవసాయ భూముల్ని ప్లాట్ల కింద మార్చేసి అమ్మేస్తున్నారు. సో అలాంటి భూముల్లో కన్స్ట్రక్షన్ చేయడం అన్నది ఎంతవరకు లీగల్గా కరెక్ట్ అంటారు? అగ్రికల్చర్ ల్యాండ్స్ని ఓన్లీ అగ్రికల్చర్ పర్పస్కి వాడితే ఇట్ ఈస్ లీగలీ కరెక్ట్. కాకపోతే అది అగ్రికల్చర్ ల్యాండ్ లాగా ఉండి రెసిడెన్స్ లాగా పెట్టుకొని విల్లాస్ కట్టుకుంటే అది చాలా లీగలీ ఇన్వాలిడ్. నాలా కన్వర్షన్ అనేది తెచ్చుకోవాలి, నాలా కన్వర్షన్ తెచ్చుకొని రెసిడెన్షియల్ పర్పస్కి వాడుకోవచ్చు.
లేదంటే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ లీగలీ వ్యాలిడ్ కన్స్ట్రక్షన్ ఫర్ రెసిడెన్షియల్ యూజెస్ ఆన్ అగ్రికల్చర్ ల్యాండ్. ఓకే మ్యామ్, మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫేస్ చేస్తుంది బిల్డర్స్ ఆన్ టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి. ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్కి రేరా అప్రూవల్ ఉంది కానీ బిల్డర్ ఆన్ టైంలో కస్టమర్స్కి అందించట్లేదు, అలాంటి టైంలో కస్టమర్స్ ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఇప్పుడు రేరా ఇష్యూస్ ఉన్నాయి. రేరా ఏంటి అంటే సపోజ్ పొజెషన్ డేట్ ఒకటి ఇస్తుంది కానీ సమ్ సిచ్యువేషన్స్ వల్ల ఇవ్వట్లేదు, అంటే ఏదో ఒక డిలే వాళ్ళ సైడ్ నుంచి, వేరే సైడ్ నుంచి కాదు వాళ్ళ సైడ్ నుంచి డిలే. అప్పుడు బయర్స్ దే హ్యావ్ ఆల్ రైట్స్ టు ఫైల్ అ కేస్, కన్స్యూమర్ కోర్ట్కి వెళ్ళొచ్చు, టిఎస్ రేరా యాక్ట్ ప్రకారం వెళ్ళొచ్చు. ఇంకోటి ఇప్పుడు ఈవెన్ రేరా వాళ్ళు బయర్స్ 10% ఇంట్రెస్ట్ రేట్ మీద కూడా ఇవ్వచ్చు, కాంపెన్సేషన్ ఫర్ డ్యామేజెస్ టైమ్ అండ్ మనీ అంతా రేరా పోర్టల్లో మీకు కనిపిస్తుంది, టిఎస్ రేరా. ఓకే మ్యామ్, మనం చూసినట్లయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా జీపీఏ మీద సేల్స్ రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి, అసలు అది ఎంతవరకు రైట్ అంటారు? అవును, జీపీఏ సేల్స్ అనేది జనరల్ పవర్ ఆఫ్ అటోర్నీ అండి. జనరల్ పవర్ ఆఫ్ అటోర్నీ ఏంటి అంటే, నేను ఇప్పుడు ఫారెన్లో ఉన్నాను, ఫారెన్లో ఉండి మా మమ్మీకి ఇచ్చాను ఇక్కడ సేల్స్ చేయమని నా ప్రాపర్టీ మీద, ఇలా చాలా అవుతున్నాయి బికాస్ ఎన్ఆర్ఐస్ అండ్ అందరు ఉన్నారు. అలా సేల్స్ ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో చాలా అవుతున్నాయి. కాకపోతే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ, ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీని జీపీఐ సేల్స్ ద్వారా వ్యాలిడ్ కాదు. ఎందుకు అంటే చాలా జడ్జ్మెంట్స్ వచ్చాయి రీసెంట్గా, 2012లో కూడా వచ్చాయి, దట్ జీపీఐ సేల్ ద్వారా రిజిస్ట్రేషన్ అవ్వద్దు. ఎందుకు అంటే చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి బయర్స్కి సెల్లర్స్కి. అందుకే లీగల్గా అడ్వైస్ చేసేది ఏంటి అంటే, ఇప్పుడు నేను యుఎస్లో ఉన్నాను, నేను వస్తేనే మీరు రిజిస్టర్ చేసుకోండి, లేదంటే రిజిస్ట్రేషన్ చేసుకోకండి. ఓకే, కన్ఫామ్గా ఆ వ్యక్తి వచ్చిన తర్వాత చేసుకుంటేనే బెటర్ అంటారు, లేదంటే చాలా ఫేస్ చేయాలి. చాలా ఫేస్ చేయాలి. అంటే ఎలాంటి ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు మ్యామ్? అంటే ఇప్పుడు ఓనర్షిప్ అనేది ఇప్పుడు నాది ప్రాపర్టీ, నేనే సైన్ చేయాలి నా ప్లేస్లో, సరే డాక్యుమెంట్ రిజిస్టర్ అయింది జీపీఏ, అలానప్పుడు కూడా సేల్ నేను చేస్తే చాలా లీగలీ వ్యాలిడ్ ఉంటుంది. తర్వాత ఏమైనా గొడవలు వచ్చినా ప్రాబ్లం ఎవరైతే కొంటున్నారో వాళ్ళకే, అలా ఉండద్దు అంటే మనం రిస్క్ తీసుకోవద్దు, నేను వచ్చినప్పుడే మీరు సేల్ చేసుకోవడం బెటర్. ఓకే, అదే నేను మధ్యలో వ్యక్తి సేల్ చేస్తే ఆ ప్రాపర్టీ ఎవరిదైతే ఉందో వాళ్ళు నేను అమ్మలేదు నాకు సంబంధం లేదు అంటే కొన్న వాళ్ళు లాస్ అయిపోతారు. కాబట్టి ఈ మధ్య కాలంలో మీరు రీసెంట్గా చూసిన సేల్ డీడ్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి ఎదుర్కొనే చూసుంటారు కదా, అది ఏదైనా ఎగ్జాంపుల్తో మా వ్యవస్థ ఏమైనా చెప్పగలరా? ఓకే, ఇది సేల్ డీడ్ అనేది ఒక కాంప్లెక్స్ లీగల్ డాక్యుమెంట్ అండి, అది చాలా లెజిట్లీ కరెక్ట్ ఉండాలి ఇన్ ఎవ్రీ వే. అన్ని ఇప్పుడు దాని స్టాంప్ డ్యూటీ నుంచి రిజిస్ట్రేషన్ ఫీ, మోడ్ ఆఫ్ పేమెంట్, స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్ని, పొజిషన్ డేట్ అన్ని ఎగ్జాక్ట్గా ఉండాలి, అప్పుడే దాన్ని వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పుడు స్టాంప్ డ్యూటీలో ఎర్రర్ అయింది అనుకోండి, నేను ముందు చెప్పినట్టు రెక్టిఫికేషన్ డీడ్ చేసుకోవాలి. ఓకే, లేదంటే ఇప్పుడు మోడ్ ఆఫ్ పేమెంట్, మీరు క్యాష్ వయా చేస్తున్నారా, బ్యాంక్ ట్రాన్స్ఫరా, ఎంత ఇస్తున్నారో, ఎప్పుడు ఇస్తున్నారో, ఎలా ఇస్తున్నారు, ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ మిస్ చేయొద్దు సేల్ డీడ్ పైన. అండ్ నా అడ్వైస్ ఏంటి అంటే, సేల్ డీడ్ ప్రిపేర్ చేసుకునే ముందు, రిజిస్ట్రేషన్ అయ్యే ముందు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి మీరు కన్సల్ట్ అవ్వడం చాలా బెస్ట్. ఓకే మ్యామ్, ఇప్పుడు ఈ సేల్ డీడ్లో ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆ నోటరీలో ఎవరెవరైతే రాశారో ఆ పర్సన్ కూడా రావాలి, వాళ్ళు ఉండాలి అనేసి అంటారు. ఇన్ కేస్ అంటే ఇప్పుడు ఎప్పుడో ఒక 15 ఇయర్స్ బ్యాక్ రాసుకుంది అనుకోండి, ఆ పర్సన్ ఇప్పటికీ ఉంటారా అంటే అది మనం చెప్పలేము. అలాంటప్పుడు ఎలా సేల్ డీడ్స్ అనే ఎర్రర్స్ అవుతూ ఉంటాయి, మనకు తెలియకుంటో తెలుసో బై మిస్టేక్ అవుతూ ఉంటాయి. సో రీసెంట్గా నేను చూసిన ఎర్రర్ దట్ ఐ కేమ్ అక్రాస్ వాజ్ సేల్ డీడ్లో ఆధార్ కార్డ్ నంబర్స్ ఒకరిది పడేది ఇంకొకరిది పడ్డదనమాట. అప్పుడు ఏంటి అంటే, సపోజ్ ఇట్స్ నాట్ వ్యాలిడ్ కదండి, ఒక ఆధార్ కార్డ్ నెంబర్ ఇంకొకరి పైన ఫోటో కింద పడితే ఇట్ ఇస్ నాట్ వ్యాలిడ్. అండ్ నా డాక్యుమెంట్ తెలియకుండా వాళ్ళు 10 ఇయర్స్ అయిపోయింది సేల్ చేసి, అది ఇప్పుడు రీసేల్ చేసినప్పుడు వాళ్ళ ఇష్యూని చూసారనమాట. సో ఇప్పుడు చూసారు కాబట్టి మళ్ళీ రెక్టిఫికేషన్ డీడ్ చేసుకోవాలి మాండేట్గా. ఇప్పుడు ఏంటి అంటే మళ్ళీ సెల్లర్ దగ్గరికి వెళ్ళి అతనితో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో దోస్ ఆర్ ద కాంప్లికేషన్స్ దట్ కమ్ అక్రాస్.
అందుకే వెరీ కేర్ఫుల్గా యూ షుడ్ వెరిఫై యువర్ సేల్ డీడ్స్ విత్ హెల్ప్ ఆఫ్ అ లాయర్. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు అసలు ఈ రోజు ఉన్నది రేపటికి ఎలా ఉంటుంది అన్నది చెప్పలేని పరిస్థితి. అలాంటిది 15 ఏళ్ళ కిందటది మళ్ళీ చేయాలి అంటే చాలా కష్టం కదా. సో ఖచ్చితంగా ఆ పర్సన్స్ దగ్గరికి వెళ్లాల్సిందేనా, లేదంటే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఆ పర్సన్ దగ్గరే వెళ్ళాలి. రిజిస్ట్రేషన్ అయ్యేది ఎందుకు అంటే ఒథెంటికేషన్ కోసం. ఒథెంటికేషన్స్ అంటే మన ఆధార్ కార్డ్స్, మన ఫోటో తీసి, మన ఫింగర్ ప్రింట్స్ తీసి. సో మీరు సెల్లర్ దగ్గరికే వెళ్ళాలి. ఎవరైతే మీకు అమ్మారో మీరు వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. సపోజ్ వాళ్ళు లేరు ఒక పరిస్థితిలో, మీరు వాళ్ళ లీగల్ హెయిర్స్తో తీసుకోవాలి సంతకం. ఓకే, అంటే వాళ్ళ సక్సెసర్స్ ఉంటారు, వైఫ్స్, పిల్లలు, వాళ్ళు రిజిస్టర్ చేయాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి సంబంధించి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో చేయాలి. సో అలాంటప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు, రెక్టిఫికేషన్ రిజిస్ట్రేషన్ అన్నా జరుగుతుంది, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తాం. మ్యామ్, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్లయితే గేటెడ్ కమ్యూనిటీస్లో ఎమ్యూనిటీస్కి, ఎమ్యూనిటీస్ మీద బిల్డర్స్కి అండ్ రెసిడెన్సెస్కి మధ్య బాగా ఇష్యూస్ అనేవి నడుస్తూ ఉన్నాయి. సో ఆ ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవడానికి ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి? ఓకే, సో ఇప్పుడు మనం చూస్తుందే కామన్ గేటెడ్ కమ్యూనిటీస్ చాలా డిమాండ్లో ఉన్నాయి, చాలా డిమాండ్లో ఉన్నాయి. అందరూ గేటెడ్ కమ్యూనిటీస్ ఏదో ఒకటి చేసి కొంటున్నారు. అండ్ ఎందుకు అంటే దానికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంది, సోషలైజ్ లివింగ్ ఉంది. ఇప్పుడు కోవిడ్లో ఏంటి అంటే మనం అందరం చాలా ఇంట్లోనే ఉండిపోయాము, అదే గేటెడ్లో అందరినీ చూసి ఆడుకున్నాము, మాట్లాడుకున్నాము. సో గేటెడ్ వల్ల దాని డిమాండ్ పెరిగింది. సో డిమాండ్ పెరిగినప్పుడు ఎప్పుడైనా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో ఇందులో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే బిల్డర్స్ కొన్ని ప్రామిస్ చేస్తారు, లైక్ మీకు ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ చేస్తున్నాను, కార్ పార్కింగ్ స్పేస్ మీకు రెండు ఇస్తున్నాను, మీకు బ్యాడ్మింటన్ కోర్ట్ ఇస్తున్నాను, గెస్ట్ రూమ్స్ ఇస్తున్నాను. ఇలాంటి అమ్యూనిటీస్ మనకి మార్కెటింగ్ చేసి మనల్ని టెంప్ట్ చేసి మనం కొంటున్నాం. బట్ 100%లో 50% రియాలిటీ ఏంటి అంటే చాలామంది బయర్స్ చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. సేల్ డీడ్లో 2 పార్కింగ్ స్పేసెస్ ప్రామిస్ చేసేది ఒకటే ఇస్తున్నారు పొజిషన్ తర్వాత. అమ్యూనిటీస్ ప్రామిస్ చేసినవి 3 ఇయర్స్ తర్వాత ఇస్తున్నారు, అంటే వాళ్ళు 3 ఇయర్స్ ఏది ఇవ్వట్లేదు. గెస్ట్ రూమ్స్ ప్రామిస్ చేస్తున్నారు, ఇవ్వట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక నోటీస్ పంపించాలి బిల్డర్కి. నోటీస్ పంపించాక పోనీ వాళ్ళు ఫార్వర్డ్కి వచ్చి మనల్ని ఏమైనా చెప్తారు, ఏమైనా కాంపెన్సేషన్ ఇస్తారు అంటే ఓకే. లేదంటే బయర్కి ప్రతి రైట్ ఉంటుంది కోర్ట్కి వెళ్ళడానికి. కోర్ట్ కన్స్యూమర్ కోర్ట్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు టీఎస్ రేరా అప్రూవ్ ప్రాజెక్ట్స్ అనుకోండి, రేరా కన్స్యూమర్ ఫోరం కూడా ఉంటుంది, మీరు దాన్ని కూడా అప్రోచ్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. మా ప్రేక్షకులకు కూడా చాలా చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మీరు కూడా ఏదన్నా ప్రాపర్టీ కొనాలి అనుకుంటే ఖచ్చితంగా లీగల్ అడ్వైస్ తీసుకున్న తర్వాతే ప్రాపర్టీ కొనండి. లేని పక్షంలో చాలా లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా లీగల్ అడ్వైస్ తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయకుండా చక్కటి లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. సో ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ టాపిక్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి.